వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ రవి గారు. హలో నవీన్. చాలా వరకు వైసీపీలో అసంతృప్తులు ఉన్నారు, వారిని సంతృప్తి పరచడం కోసం ఇప్పుడు పదవులు కట్టబెట్టారు అని చెప్పేసి ఒక మాట అయితే వినపడతా ఉంది. అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కొంచెం దూరం అవుతూ ఉన్నారు వైసీపీకి, అప్పట్లో కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళకి పదవులు లేవని చెప్పేసి అన్నారు. అందులో ముఖ్యంగా అలీ గారి పేరు, పోసాని గారి పేరు వినపడతా ఉన్నాయి. పృథ్వీ గారి పేరు వినపడినది అప్పుడు, గతంలో అది అయిపోయింది, ఆయనకు ఒక పదవి వచ్చింది, ఆ పదవి నుంచి పక్కకు వచ్చారు, ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళారు. సో వారి తరహాలోనే వీరు కూడా మళ్ళీ వెళ్ళారు, వస్తారు అనే విధంగా మాటలు వస్తూ ఉన్నాయి. అలీ గారి ఇదైతే డైరెక్ట్గా ఫోటో పెట్టేసేసి, లేదు ఆయన జనసేనలోకి వెళ్ళిపోయాడు, ఈ పార్టీ ఈ ఇచ్చిన ఈ పదవి సంతృప్తికరంగా లేదు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఇచ్చారు, సో ఆయన ఉండరు ఈ పార్టీలో అన్నారు. కానీ దాన్ని అన్నిటికీ చెక్ పెట్టేటట్టుగా ఇంటికి వెళ్ళేసేసి ఒక పత్రిక ఇచ్చేసేసి నేను హ్యాపీ ఇంకా మంచిగా పనిచేస్తాను. అసలు ఏంటి సార్, అంటే ఈ పదవి కాంక్షలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయా? సో ఈ పదవులతో సంతృప్తికరంగా ఉంటుందా? పదవీకాంక్షలు అంటే మేము వాళ్ళ కోసం పనిచేసాం కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మా సేవలకు ఏదో ఒక ప్రతిఫలము, గుర్తింపు, తద్వారా వచ్చే పట్టు పలుకుబడి దీని గురించి ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు. పదవులు రానందుకు వదులు వైదొలుగుతుంటారు, పదవులు రాకపోయినా నమ్ముకున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వైసీపీకి సంబంధించినంత వరకు ఇప్పుడు చేసిన నియామకాల్లో ఎక్కువ భాగం ఈ ప్రభుత్వం, వీళ్ళందరూ రెండేళ్ల పదవీకాలం ముగిసిపోయిన వాళ్ళ స్థానంలో కొత్తగా నియమించబడిన వాళ్ళు. ఒక అలీకి మటుకు మిగతా సలహాదారుల పరంపర ఒకటి ఉంది కదా, ఆ పద్ధతిలో సలహాదారుగా ఆయన నియమించారు. అలీ విషయంలో ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్కు సన్నిహితంగా ఉన్నారు, తర్వాత వైసీపీలో చేరారు, మొదట్లోనే చేరారు. దాని మీద పవన్ అభిమానులందరూ ఆయన మీద తీవ్రంగా ఆగ్రహించారు, ఆయన ఎప్పటికీ స్నేహితులమే అని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ముందు నుంచి ఉన్న వాళ్ళలో అలీ పోసాని ముందు నుంచి, రోజా సరే ఆమె ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. సినిమా రంగంలో మనం కొంచెం వీక్ అనే ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ఈ మాత్రం వీళ్ళు ఉండి వచ్చిన చాలా ఆరోపణలకు పోసాని అయితే అప్పుడు ఒంటికాల మీద లేచి అందరికీ సమాధానం చెప్తుండేవాళ్ళు. అయితే మిగతా వాళ్ళకి ఆయనకు ఒక తేడా ఏమంటే, నేనేం అడగను, ఇస్తే తీసుకుంటాను, నేనేం పదవుల కోసం రాలేదు, ఈ సంక్షేమ కార్యక్రమాలు మంచివి, ఇట్లాంటివి చెప్తుండేవాడు. ఆలే మాటకారి, చమత్కారాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన దాన్ని తెలివిగా దాటేస్తూ అట్లా వచ్చారు. కొద్ది రోజుల కింద అంటే మేబీ ఒక 1 ఇయర్కు లోపే జగన్తో తన సంఘీభావాన్ని మరొకసారి ప్రకటించడం, అన్నిటికంటే ముఖ్యంగా సినిమా రేట్లకు సంబంధించిన వివాదం నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్లో తీవ్రంగా దాడి చేసిన తర్వాత కూడా చిరంజీవి సూపర్ స్టార్స్ని తీసుకొని పోయి, సూపర్ డైరెక్టర్ని కూడా తీసుకుపోయి అక్కడ జగన్తో సంభాషణలు జరిపినప్పుడు అప్పుడు అక్కడ వీళ్ళున్నారు, వీళ్ళిద్దరు. అంటే ఒక విధంగా జగన్ అప్పుడే మా తరఫున అయితే పరిశ్రమకు సంబంధించిన, అంతకుముందు విజయ్ చంద్ర ఈ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు ఉన్నారు, అందుకని ఆ సమావేశంలో వాళ్ళను కూర్చోబెట్టడం మీద కూడా అనేక మంది మాట్లాడారు. ఇది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా పాలక పార్టీలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళను పెడుతుంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ ఏదో కొంతమంది అసమానత, కొంతమందిని వివక్షాలతో, కొంతమంది కుదరదు అన్నట్టుగా మాట్లాడడం అదైతే సమంజసం కాదు. చట్టబద్ధంగా అందులో తప్పులు ఉంటే చెప్పొచ్చు, కానీ అప్పటి నుంచి వాయిదా పడి అలీకి రాజ్యసభ ఇచ్చేశారని, లేదా అలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేక పదవులు వీళ్ళే ఇచ్చారు. ఏదో ఊహ కూడా అదే అన్నారు. ఊహతో మాట్లాడేటప్పుడు కూడా నాకేదో రాజ్యసభ వచ్చిందని చెప్పారు, నాకేదో చెప్పారు, చిరంజీవి రాజ్యసభకు పోతున్నాడు అన్నారు. నా పని అయితే ఈ 2 ఏళ్లలో ఒక వ్యాఖ్యాతగా పరిశీలకుడుగా ఇవన్నీ జరగవండి అంత సులభంగా. చిరంజీవి ఎందుకు పోతారు, ఉన్న రాజ్యసభ ఆయన కొత్తది కాదు కదా. అలాగే అలీకి కూడా వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళ పదవి ఒత్తిళ్ళు చూసినప్పుడు అలీకి రాజ్యసభ వచ్చే అవకాశం అంత సులభంగా ఉంటుంది అనుకోలేదు. కౌన్సిల్ ఆయనకి ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు, రాజ్యసభ వేరు, కౌన్సిల్ వేరు. ఇవి ఏం జరిగినా ఆయన ఒక సలహాదారు, ఎలక్ట్రానిక్ సలహాదారుగా నియమించారు. అంటే ఇది వరకు పృథ్వీనేమో వేరే దాని, ఇప్పుడు పృథ్వీ విపరీతంగా తిడుతున్నారు. ఇప్పుడు మనకు పదవి వస్తే సంతోషించడం, రాకపోతే అది ఏ కారణమో, ఆయన పొరపాట్లు కూడా ఉన్నాయి పెద్దవి, వాటి వల్ల నష్టం జరిగింది, ఆయన సరిచేసుకోవచ్చు. ఆయన వచ్చి అలీకి ఇప్పుడు ఇవ్వగానే, ఇప్పుడు అలీ అసంతృప్తి చెందాడో లేదో కానీ వీళ్ళందరి వ్యాఖ్యాతలు అసంతృప్తి చెంది వెంటనే అలీ రాజీనామా చేస్తాడు, అలీ వైదొలుగుతాడు, ఇవన్నీ అర్థం లేదు. రాజీనామా చేశాడంటూ కూడా చేశాడు, అదే నేను చెప్పేది. ఇవన్నీ ఊహాగానాలు మరీ శృతిమించకూడదు, వీటికి అంత ప్రాధాన్యత కూడా ఇవ్వకూడదు. ఒక గౌరవం, గుర్తింపు వాళ్ళు ఏదో ఇస్తుంటారు, సలహాదారులు వేరు, పదవులు ఫిక్స్డ్గా ఎప్పటి నుంచో ఉండవనే వేరు, సలహాదారులు అనేది ముఖ్యమంత్రులు వాళ్ళు దీన్ని బట్టి చేస్తుంటారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నారని చంద్రబాబు హయాంలో కూడా కన్సల్టెంట్లు అనేవాళ్ళు అప్పుడు,
ఓకే. కన్సల్టెంట్ అంటే ఇంగ్లీషు, సలహాదారు అంటే తెలుగు. అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు చాలామంది వ్యాపార, చంద్రబాబుకు కార్పొరేట్ కల్చర్ ఎక్కువ కాబట్టి ఆయన కార్పొరేట్ ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు నేను అప్పట్లో ఏదో పని మీద రెండు మూడు చోట్లకి వెళితే ఆ సంస్థల్లో ఉన్న సీనియర్ మోస్ట్ జనరల్ మేనేజర్లు ఇలాంటి వాళ్ళకంటే కూడా ఈ కన్సల్టెంట్లు ఎక్కువ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. సరే, నేను వాళ్ళని ఏం పోల్చట్లేదు, ఎవరి విధానం వాళ్ళది, కానీ అలీకి ఆ విధమైన ఎలక్ట్రానిక్ మీడియా సలహా ఇచ్చి ఆయన ఇప్పుడు ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియాలోనే అలరిస్తున్నారు. అది కూడా నిజమే. పోసానికి సీనియర్ ఎప్పటి నుంచో, ఆయన నటుడు, రచయిత, దర్శకుడు కూడా. ఆయన మాట తీరు కొంచెం చాలామందికి అంతగా ఒక్కోసారి నచ్చదు, కానీ లేకపోతే విచిత్రంగా ఒక ప్రత్యేక తరహాలో మాట్లాడతారనేది ఎలా ఉన్నా ఆయనకు విజయచంద్ర సీనియర్ నటుడు, ఆయన తర్వాత ఈయనకు అది ఇచ్చారు. కాబట్టి వాటిలో పెద్ద అభ్యంతరకరమైన అంశం ఏమీ లేదు. విజయబాబు మిత్రుడు, ఆంధ్రప్రభ పూర్వపు సంపాదకుడు, ఆయనకు అధికార భాషా సంఘం, కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ప్రెస్ అకాడమీ, కదా చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నవే కదా. అందుకని ఈ ఒకటి సలహాదారులకు ఎక్కువ పాత్ర ఉండట్లేదని విమర్శ జగన్ మీద. ఈ ఎన్నికల సంవత్సరంలో అయినా వాళ్లకును ఉపయోగకరంగా వాళ్ళ రంగాల్లో వాళ్ళను ఉపయోగించుకుంటే చాలా మంచిది. రెండవది, ఈ వ్యవస్థలు ఉన్నాయి, అధికార భాషా సంఘం, ఇదివరకు ఎర్లగడ్డేమో ఆ ఎన్టీఆర్ అంశం మీద ఆయన రాజీనామా చేశారు. ఈ మూడు సాలిడ్, ప్రెస్ అకాడమీ కానీ, ప్రెస్ రిలేషన్స్ వైఎస్ ప్రభు ముఖ్యమంత్రికి మీడియాతో దాదాపు సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రెస్ అకాడమీ అధ్యక్షుడిగా అట్లాంటిది ఏదైనా చేసి మీడియాకు కూడా కొంత అవకాశము, వాళ్ళ హక్కులు వాటి కోసం కూడా ఆయన జర్నలిస్టుల నైపుణ్యం పెంచడం. ఇప్పుడు ఎందుకంటే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, దాని నుంచి సోషల్ మీడియా, ఇట్లా పరివర్తన ఓటీటీ ఇట్లా మారుతున్న దశలో ప్రెస్ అకాడమీ చేయగలిగింది సాంకేతిక నైపుణ్యం పరంగా చాలా ఉంటుంది. ఇంకా అధికార భాషా సంఘం అంటారు, అసలే ఇంగ్లీష్ మీడియం, తర్వాత ఇప్పుడు ఢిల్లీ వచ్చి కేంద్రంలో వాళ్ళు హిందీనే అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయిన తెలుగును కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అలాంటి శుభాకాంక్షలు చెప్పినప్పుడే అదే మాట చెప్పాను. ఇంకా అలీకి సంబంధించి ఎక్కువగా వీటిల్లో చర్చకు వచ్చేది అలీ విషయమే వస్తుంది. అది ఇక ముందు కూడా వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితుడు, మంచి మిత్రుడు, చాలా సినిమాలలో ఆయన చేసిన అన్ని సినిమాలలో కూడా కనిపించింది. ఏంటండి, దానికి వేరు, దీనికి వేరు రాజకీయాలు, కానీ దానివల్ల ఇద్దరికి ఏమండి, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళ అన్నగారు స్థాపించిన ప్రజారాజ్యం విధానాలతో విభేదించి ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు. అంటే అంతగా ప్రేమించే, అసలు ఎవరైతే ఆధారభూతంగా ఉన్నారో ఆయనతోనే విభేదించి సొంతంగా వచ్చే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నప్పుడు, మిత్రుడుగా ఆప్తుడుగా అనేక సినిమాల్లో నటించినప్పటికీ అలీకి కానీ ఆ మీకు కానీ ఇంకొకరికి కానీ ఉండదా? ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది మనకున్న హక్కులన్నీ ఎదుటి వాళ్ళకు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా గౌరవం వేయలేని ఇంక ఇతర విషయాలు ఎలా ఉంటాయి, రాజకీయాలు అదంతా వేరు. వీళ్ళందరూ కూడా జయప్రదంగా తమ బాధ్యతలు నిర్వహిస్తే మన సమాజానికి, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. అదే మనము కోరుకోవాలి. రెండవది, వివాదాల్లో వీళ్ళు ఎక్కువగా వివాదగ్రస్తమైన అంశాలకు దూరంగా ఉండటం, ఆయా విభాగాలను అభివృద్ధి చెందడానికి, ఎందుకంటే ప్రభుత్వ పదవీ కాలం సెకండ్ హాఫ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద ఛాయిస్. నెక్స్ట్ పాత్ర ఎట్లా ఉండబోతుంది సార్? వీళ్ళదంటే ఇంకా ఎట్లా, ఎన్నికల సమయం దగ్గర పడింది, పదవులు వచ్చాయి, సో ఎన్నికల సమయంలో ప్రచారాలు ఏవి తప్పకుండా. నేను అనుకోవడం అలీని, వీళ్ళందరినీ కూడా అలీని పోసానిని తప్పకుండా ప్రచారంలో బాగా వాడుకోవడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కొంచెం దూరం ఉంటా ఉన్నారు, వైసీపీ కన్నా మాట అయితే వస్తూ ఉంది వీళ్ళు. అదే కదా, ఇప్పుడు అలా అన్నారు అన్నారు కానీ అక్కడికి మహేష్ బాబు, ప్రభాసు, చిరంజీవి గారు, రాజమౌళి ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి వచ్చారు. పరిశ్రమ ఏదో పట్టాలు ఎక్కుతూ అనేక చిత్రాలు పెద్ద విజయాలు కూడా సాధిస్తున్నాయి. సాంకేతిక అంశాల్లో భిన్న అభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు అంత మహానటుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్లాబ్ సిస్టమ్ తీసుకొస్తే, స్లాబ్ సిస్టమ్ మంచిదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు స్లాబ్ సిస్టమ్ తెచ్చి ఈయన దీన్ని ఇచ్చేశారన్న వాళ్ళు కూడా ఉన్నారు. టికెట్ ప్రైజుకు సంబంధించినంత వరకు మటుకు ఆ రోజు చూపించిన వాదన ఇప్పుడు లేదు. ఎందుకంటే సినిమాలు కలెక్షన్స్ రావాలి, ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించడం చాలా ముఖ్యం తప్ప ఆ రెండు మూడు రోజులు రేట్లు బాగా విపరీతంగా పెంచేసి తెచ్చుకుంటే చాలదు అన్న అవగాహన మటుకు వచ్చింది. తప్పకుండా పరిశ్రమ కూడా, ఇప్పుడు పరిశ్రమలో రాజకీయాలు, రాజకీయాలు సినీ ఇండస్ట్రీలోని పెద్దలే అన్నారు కదా సార్, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని ఇలా పిలిచి మాట్లాడలేదు, మొదటిసారి అని చెప్పేసి అన్నారు. అవన్నీ వేరు, రాజకీయాలు వేరులేండి. రాజకీయాలు వేరు, సినిమాల్లో ఉన్న రాజకీయాలు బయట కూడా ఉండవు. ఇప్పుడు వాస్తవంగా మీరు చూడండి, చాలా సినిమాలు రెండు మూడు వస్తే అందులో ఆ డైలాగు
జగన్ ఉద్దేశించింది, లేకపోతే చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారని అది వీడియో అది ఈయనకు ఆయన చెప్పేశారు కదా. ఎవరైనా అనుకుంటే నేనేం చేయలేను. ప్రతి వాళ్ళకు కూడా క్రియేటివ్ స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది, ఏ పదవి ఇవ్వకపోయినా రామ్ గోపాల్ వర్మను పిలిచి మాట్లాడి ఆయనకు రాజకీయ చిత్రాల బాధ్యత అప్పగించారంటున్నారు కదా. వచ్చే మనం రసవత్తరమైన రాజకీయ సినిమా చూడొచ్చు ఈ రాబోయే రోజుల్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.